సలార్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోని ఇండియన్ మూవీ లవర్స్ అందరూ కూడా ఈ సలార్ మూవీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మొన్న ఆదిపురుష్ మూవీ యొక్క టికెట్ ఓపెన్ చేస్తే బుక్ మై షో క్రాష్ అయిపోయింది. ఇప్పుడు సలార్ టీజర్ కానీ వదిలితే యూట్యూబ్ క్రాష్ అవుతుంది రికార్డులతో. అయితే మనకు అందుతున్న అద్భుతమైన బజన్ బట్టి సలార్ మూవీ టీజర్ వచ్చేసి జూలై 1st వీక్లో విడుదలవుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలంటే 7th అని అందరూ అంటున్నారు. ఇంకా ఆదిపురుష హంగామా మరొకముందే సలార్తో మన ముందుకు రాబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ సలార్ మూవీ అనేది కేజీఎఫ్ యొక్క సీక్వెల్ అని అందరూ అంటున్నారు. అలాగే కేజీఎఫ్ 2లో ఉన్న ఫర్మానే ఈ సలార్ అని అంటున్నారు. అది నిజమో కాదో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు సలార్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే మన క్రియేటివ్ డైరెక్టర్లు చాలామంది తమ సినిమాలకి టైటిల్ను ఆసామాసీగా పెట్టారు. ఎంతో రీసెర్చ్ చేసి టైటిల్ని పెడతారు. ఆ టైటిల్లోనే ఎంతో డెప్త్ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే ఆ సినిమా యొక్క సగం కథ ఆ టైటిల్తోనే చెప్పవచ్చు. ఆ విధంగానే ఈ సలార్ మూవీ యొక్క టైటిల్ను ప్రశాంత్ నీల్ పెట్టాడని చెప్పవచ్చు. ఎందుకంటే సలార్ టైటిల్లో మరియు ట్యాగ్ లైన్లో ఉన్న డీటెయిల్స్ అలా ఉన్నాయి. మరి మ్యాటర్లోకి వెళ్తే సలార్ అంటే అర్థం ఏంటంటే సమర్థవంతమైన నాయకుడు అని అర్థం వస్తుంది. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీలే చెప్పాడు. ఇక ఆ ట్యాగ్ లైన్ కనుక గమనిస్తే గూస్ బంప్స్ అసలు. అంత అద్భుతంగా ఆ ట్యాగ్ లైన్ అనేది ఉంది. అలాగే ఆ ట్యాగ్ లైన్లో సలార్ మూవీ ఎలా ఉండబోతుందో కూడా చాలా బాగా హింట్ ఇచ్చాడు మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ది మోస్ట్ వైలెంట్ మ్యాన్ కాలెడ్ వన్ మ్యాన్ ది మోస్ట్ వైలెంట్. ఈ ట్యాగ్ లైన్ ఏంటంటే ది మోస్ట్ వైలెంట్ మ్యాన్. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అదేమిటంటే ఇక్కడ మెన్ అన్నాడు. మెన్ అంటే బహువచనం, ఒకటి కంటే ఎక్కువ అని అర్థం అన్నమాట. మరి ఈ ట్యాగ్ని కనుక క్లియర్గా అర్థం చేసుకుంటే ది మోస్ట్ వైలెంట్ మెన్ అంటే అత్యంత కిరాతకమైన హింసాత్మకమైన మనుషులు పురుషులు అని అర్థం వస్తుంది. ఆ తర్వాత కాలెడ్ వన్ మ్యాన్ అనే లైన్ ఉంది. ఇక్కడ మ్యాన్ అని రాశాడు అంటే ఒక మనిషి అని అర్థం. అంటే కాలెడ్ వన్ మ్యాన్ తెలుగు అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని పిలిచారు. ఏమని పిలిచారు? ఆ తర్వాత లైన్ని చదివితే మనకు అర్థమవుతుంది ది మోస్ట్ వైలెంట్. దీని అర్థం ఏమిటంటే అత్యంత హింసాత్మకమైన అని అర్థం. ఇక ఈ వాడిని క్లియర్గా మనం కలిపి చదివితే ది మోస్ట్ వైలెంట్ మ్యాన్ కాలెడ్ వన్ మ్యాన్ ది మోస్ట్ వైలెంట్. అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అత్యంత భయంకరమైన కిరాతకమైన క్రూరమైన మనుషులు ఒక వ్యక్తిని చూసి అత్యంత భయంకరమైన హింసాత్మకమైన మనిషి వచ్చాడ్రా అని భయపడి అల్లాడిపోతున్నారంటే మన సలార్ ఇంకెంత భయంకరమైన వ్యక్తితో మేము ఒకే వదిలేస్తున్నా. దీనికి మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆదిపురుష్ మూవీ నడుస్తుంది కాబట్టి ఆదిపురుషులో అత్యంత భయంకరమైన అత్యంత క్రూరమైన అత్యంత హింసాత్మకమైన మనుషులంటే రావణాసురుడు మరియు వాళ్ళ గ్యాంగ్ అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి వారే ఒక వ్యక్తిని చూసి బాబు ఈ భయంకరమైన వ్యక్తి హింసాత్మకమైన వ్యక్తి క్రూరమైన వ్యక్తి వచ్చాడంటూ రావణాసురుడే భయపడిపోయాడంటే ఆ వ్యక్తి ఎంత భయంకరమైన వ్యక్తో ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే సలార్ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే అత్యంత కిరాతక నరరూప రాక్షసులు అయినటువంటి అత్యంత హింసాత్మక మనుషుల చేతే సుస్సు పోయించాడంటే సలార్ ఇంకెంత భయంకరమైన వ్యక్తో ఆ ట్యాగ్ లైన్లో ఉన్న వార్డ్స్ అనేవి చెప్పేస్తున్నాయి. మరి ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, కేజీఎఫ్ 2లో ఉన్న పిల్ల బచ్చగాడు ఫర్మాన్కి సలార్లో ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా వాడికి లేదు. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే కేజీఎఫ్ 2లో ఉన్న ఫర్మాన్ సలార్ కాదు అనే దానికి ఎవిడెన్స్గా 0.1 ఏంటంటే సలార్ ఒక సమర్థవంతమైన నాయకుడు, అంతేకాని సేవకుడు కాదు. మరి కేజీఎఫ్ 2లో ఉన్న ఫర్మాన్ గాడు అన్న అన్న అంటూ రాఖీబాయ్ వెనకలు తిరుగుతాడు. రాఖీ ఒక్క చూపు చూస్తే చాలు పొంగిపోతాడు. వ్యూహం లేకుండా అధీరకు ఎదురెళ్ళి లొంగిపోతాడు. ఆ తర్వాత చచ్చిపోతాడు కూడా. మరి సలార్ ఒకటి క్రింద ఇప్పుడు కూడా సేవకుడిలా ఉండడు. అది కూడా రాఖీబాయ్ క్రింద సలార్ పనిచేశాడంటే ఆశాస్పదంగానే ఉంది. ఎందుకంటే రాఖీబాయ్ ఒక గల్లీ రౌడీ. తర్వాత ఢిల్లీ వరకు ఎదగడనుకోండి, అది వేరే విషయం. మరి సలార్ ఏంటి, ఇంటర్నేషనల్ వ్యక్తి. మరి దీన్ని బట్టి చూస్తే ఆ ఫర్మాన్ అసలు సలార్ కాదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ 2, ఒకవేళ కొంతమంది సొల్లుగల్ అంటున్నట్టు ఫర్మానే సలార్గా ఎదిగాడు అనుకుందాం. ఆ ఫర్మాన్ గాడే సలార్గా ఎదిగితే అప్పుడు సలార్ ఎంత పెద్ద ఎత్తు ఎదిగినా ప్రపంచాన్ని ఏలేస్తున్న రాఖీబాయ్ శిష్యుడే అవుతాడు కదా. అప్పుడు సలార్లో ప్రత్యేకంగా గొప్ప ఏముంటుంది? ఇంకా ఆ సినిమాలో ప్రజలకి రాఖీబాయే పెద్దలా కనిపిస్తాడు. అంతెందుకు బయట కూడా రాఖీబాయ్ శిష్యుడిగా సలార్ అని హేటర్స్ వ్యంగ్యంగా మాట్లాడతారు. ఒకసారి మీరే ఊహించుకోండి, రాఖీబాయ్ శిష్యుడు సలార్ అంటే ఎంత దరిద్రంగా ఉందో.
పోనీ ఫార్మాన్ రాకీ బాయ్ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా సలార్లా ఎదిగాడు అనుకుందాం. అలా ఎదిగినా సరే వయసులో చూసుకున్నా సరే రాకీ బాయ్ కంటే ఫార్మాన్ చాలా చిన్నోడు. ఎలా చూసుకున్నా సలార్కి రాకీ బాయే గురువు అవుతాడు. మరి సలార్కి రాకీ బాయ్ గురువు అంటే ఇది వినడానికి కూడా గుబుత్సాహకరంగా ఉంది కదా. అయితే గీతే రాకీ బాయ్ ఇండియన్ వైలెంట్ మ్యాన్ కాబట్టి ఇంటర్నేషనల్ వైలెంట్ మ్యాన్ అయినటువంటి సలార్ శిష్యుడే రాకీ బాయ్ అయి ఉండాలి. కానీ రాకీ బాయ్ శిష్యుడు సలార్ అయి ఉండకూడదు. అసలు ఈ ఫార్మాన్ గాడు సలారే కాదు. పాయింట్ 3, కేజఫ్ 2 మూవీ హిట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ కట్టుకుని ప్రభాస్ దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు అనుకుందాం. కేజఫ్ 2 మూవీలో పిల్లబచ్చే ఫార్మాన్ని లేపేసినట్టు కవరింగ్ ఇచ్చాం, కానీ వాడి లెగిసిపోలేదు, వాడే సలార్గా మారి అందరినీ లేపేస్తాడు. రాకీబాయ్ శిష్యుడు క్యారెక్టరే ఈ సలార్ అంటే ప్రభాస్ అసలు ఒప్పుకుంటాడా? జస్ట్ ఇమాజిన్. పాయింట్ 4, ప్రశాంత్ నీల్ చాలాసార్లు నొక్కి ఒక్కాయించి చెప్పింది ఏంటంటే సలార్ కేజీఎఫ్కు సీక్వెల్ కాదు, అలాగే ఉగ్రంకు రీమేక్ కాదు. సలార్ అనేది ఒక ఫ్రెష్ స్టోరీ, ప్రభాస్ కోసమే పుట్టిన స్టోరీ, ప్రభాస్ కోసమే రాసిన స్టోరీ. ఈ స్టోరీకి ప్రభాస్ తప్ప ఇంకెవ్వరూ సూట్ అవ్వరు, సరిపోరు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ మన సొల్లుగాళ్ళు కేజీఎఫ్ 2కి సలార్కి లింక్ ఉంది, ఆ పిల్లబచ్చ ఫర్మాన్ గడే సలార్ అంటూ సొల్లుగౌరులు చెప్పుకుంటూ వచ్చారు. పాయింట్ 5, ఇక ఫైనల్ మ్యాటర్ ఏంటంటే సలార్ స్టోరీ అనేది ఒక కొత్త స్టోరీ. కేజీఎఫ్ మూవీ మదర్ సెంటిమెంట్తో ఉంటే సలార్ మూవీ బ్రదర్ సెంటిమెంట్తో వస్తుంది. అది కూడా ఎంతో డెప్త్ ఉన్న డీప్ ఎమోషన్తో. ఎందుకంటే సినిమాకి ఎమోషన్ అనేది ఎంత బలమో మనందరికీ తెలుసు. ఒక సినిమా ఎంగేజ్ అవ్వాలంటే కథ లేకపోయినా పర్వాలేదు, కానీ స్క్రీన్ ప్లాన్ ఎమోషన్ కరెక్ట్గా వర్కౌట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అవుద్ది, లైక్ త్రిబులర్లా అన్నమాట. ఇంకో విషయం, సలార్ రెండు పార్టులుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్ మొత్తం ఇప్పటికే షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కు సిద్ధంగా ఉంది. సెకండ్ పార్ట్ అయితే సలార్ రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఇంకా సలార్లో ఉన్న హైలైట్ విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అవి ఏమిటంటే, ఈ మూవీని డీసీటీ అనే టెక్నాలజీతో తీస్తున్నారు, అంటే డార్క్ సెంట్రిక్ థీమ్ అనే టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీని ఎక్కువగా హాలీవుడ్లో ఉపయోగిస్తారు. ఈ టెక్నాలజీతో తీస్తున్న ఫస్ట్ ఫిలిం సలారే. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ సలార్ మూవీలో అతి కీలకమైన నడిసంద్రంలో 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి తీశారు. ప్రశాంత్ నీల్ చెప్పిన దాన్ని బట్టి సలార్ మూవీకి 20 నిమిషాల సీన్స్ అనేవి ఆయువు పట్టు లాంటివి అనమాట. ఈ ఒక్క సీన్ కోసమే దాదాపుగా 10 కోట్ల పైన ఖర్చు అయిందంట. ఈ విధంగా సలార్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్తో సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. మరి పైన 5 పాయింట్లలో చెప్పినట్టు ఈ సలార్ మూవీ అనేది కేజీఎఫ్ సీక్వెల్ కాదు, అలాగే ఆ ఫర్మాన్ పిల్లబచ్చగాడు సలార్ కాదు. మరి ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఇలాంటి వినూత్తమైన మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టానంటే ఏదన్నా పాయింట్ ఉంటేనే పెడతాను, సొల్లు వీడియోలు మాత్రం పెట్టను. దాన్ని గమనించి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చితే షేర్ కూడా చేయండి. లైక్ చేయడం అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.